తిరిగి క్షనార్థుల్లో గీ పిల్లేంది ఈడ కనిపిస్తుంది అనుకుంటుర్రా ఏ మీకోసం మంచి మంచి ముచ్చట్లను పట్టుకొచ్చిన దునియా అంత తిరిగి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొచ్చిన ఈ గయ్యేందో చూద్దాం పార్రి మొట్టమొదట ఏందో ఎర్కేనా ఇక మీ అందరికి ఎరికే బాలయ్య అంటే ఇష్టం ఉండను వాళ్ళు ఉండరు ఇక గాయన గురించి ఏందో ఒక ముచ్చట అనుకున్నాం పారీ ఏ ఈ కత్తులతో కాదురా కంటి సూపుతోనే చంపేస్తా ఆ గీసుంఠి ఎంత పెద్ద తోపు డైలాగులు అయినా సరే దానికి తాత డైలాగులు అయినా సరే నోరు తిరగకుండా కుక్క తిప్పకుండా చెప్పాలంటే అది బాలకిష్టి సార్తోంటే అవుతుంది కదా ఉల్లా ఇక ఇంకా అరికాలతోని కారుకు దాన్ని గాలి ఎగిరిపించుడు ఇక మీసాలు తొడలు కొట్టుకుంటా రైలును సైతం వెనుకకు పంపించుడు ఈ గీసు అన్నీ కూడా బాలకిష్టి సారితోంటే అవుతాయి మరి ఇప్పటి నుంచా చాలా దినాల నుంచి చాలా ఏళ్ళ నుంచి ఇసు పేరు చంపాచుకున్నాడు మరి ఇక మొన్నటికి మొన్న వీర నరసింహారెడ్డి సినిమాలో కూడా పది నిమిషాల క్లోజ్ అయ్యేది ఏ వైన్స్ షాప్ కైనా బారు కయినా పోయి నిలవాడు నీకాడ ఒక సప్పుడిన వాడతాని చెప్పి సారు చెప్పిన డైలాగు లకంతా ఇక మొత్తము నందమూరి ఫ్యామిలీ అంతా కూడా మామూలు ఎంజాయ్ చేయలేరు ఇటు బాలకృష్ణ సార్ ఫ్యాన్స్ కూడా మామూలు ఆడలేరు అరే బస్ గుడాల్ ఏ పది నిమిషాల క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికి వెళ్ళి నిలవడు అక్కడ ఒక అని బాలకృష్ణ సార్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ అంత పిచ్చ లేపుకున్నారు కదా ఇక అదే వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ ఈవెంట్ల సారు ఈ డైలాగ్ గొడ్డు చూసి మళ్ళొక మళ్ళీ తాడుచుకుంటున్నారు కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కాదుల్లో అక్కినేని ఫ్యాన్స్ సమస్య కదా గిది ముచ్చమలేదు పూరా మీకు కానీ ఒక్కో పారి బాలిష్టి సార్ గిట్ల నోరెందుకు జారుతాడో అని అంటా ఉన్నారు పబ్లిక్ బయట ముచ్చట వచ్చి నుంచి ఆగో ఏమన్నాడు మళ్ళా బాలకృష్ణ సార్ అంటారా ఓ పారి ఏమన్నాడు ఇప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు ఉండేవాళ్ళం ఆ ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట ఆగో గట్ల సారు ఇక ఇప్పుడు ఊకుంటారా చెప్పుండ్రి అక్కినేని నాగేశ్వరరావు సార్ ఫ్యాన్స్ అంతా కూడా గగ్గోలం చేస్తున్నారు నీ వీడియోలు అంతా కూడా ట్రోల్ చేసి రోలు కొట్టిపిస్తున్నారు చక్కర్ కొట్టి బుక్ బుక్పిస్తున్నారు అనుకో రాజురి మొత్తం మీద నీ వీడియోలు ఇది ఏడైంది ఎప్పుడైంది ఎందుకైంది అంటారా ఇక మరి ఈ నడవనే రిలీజ్ అయ్యి మొత్తం అంతా కూడా బాక్స్ బాక్సాఫీసులు బద్దల కొట్టిన వీర నరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీడియాలోకి ఇట్లా అన్నట్టు సారు ఇక ఊకుంటారా అక్కినేని నాగేశ్వరరావు సార్ నువ్వు అట్లా తొక్కినాని బిక్కినని అంటావా అనుకుంటా ఇక ఏమున్నది మస్తు మీద వాడుతున్నారు ఇటు నాగ చైతన్య కూడా ఇక నందమూరి తారక రామారావు ఎస్వి రంగారావు అక్కినేని నాగేశ్వరరావు అనేటు అంతా కూడా ముగ్గురు కలమతల్లి ముద్దు బిడ్డలు ఇక వాళ్ళకేమనకూడదు ఎట్లా కించపరచకూడదు అని చెప్పి తన కూడా చెప్పుకుంటూ వచ్చిండి మొత్తం మీద ఇక సార్ సారేమో నిదానంగా ఏ గట్లేం లేదు అంత మాకు పెద్దోళ్ళు ఇదే మరి అంత ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటా సార్ రీతిలో సార్ కూడా చెప్పుకొచ్చిండు అందరి మీద గౌరవం ఉంటుంది తప్ప ఎసు ఏం లేదు అనుకుంటా కూడా అనుకొచ్చిండు కానీ అక్కినేని నాగేశ్వరరావు సార్ ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం